ఓ సినిమా హిట్ ఫ్లాప్ అన్నది హీరో చేతుల్లో ఏమి ఉండదు. కథ విన్నప్పుడు తనకు కనెక్ట్ అయ్యి వర్క్ అవుట్ అవుతుందని అనిపిస్తే సినిమా చేస్తాడు. దానివల్ల వచ్చిన ఎలాంటి ఫలితం అయినా సరే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలో ఓ యువ హీరో మాత్రం సినిమా ఫ్లాప్ అయితే ఏకంగా 3 నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లానని చెప్పాడు. ఇంతకీ ఎవరా హీరో అంటే యువ హీరో శర్వానంద్ అని తెలుస్తుంది. శర్వానంద్ హీరోగా శ్రీ కార్తీక్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో శర్వానంద్ తన సినిమా ఫ్లాప్ అవడంతో 3 నెలలు ఎవరికి కనిపించకుండా తనకు తానే హౌజ్ అరెస్ట్ చేసుకున్నా అని అన్నారు. ఆ సినిమా ఏంటి అంటే పడి పడి లేచే మనసు అని చెప్పారు. హను రాఘవకుడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ సినిమా బాగా వర్క్ అవుట్ అవుతుందని ఆశించానని కాకపోతే రిజల్ట్ చూసి షాక్ అయ్యానని అన్నారు హను. అందుకే ఆ టైంలో 3 నెలలు డిప్రెషన్ లోకి వెళ్లానని అన్నారు. అయితే ఇప్పుడు అంతా సెట్ అయిందని, వరుస ఫ్లాపుల వల్ల అలవాటు అయిందని అన్నారు శర్వానంద్. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.